అది కూడా నిన్నే మొన్న వైజాగ్లో అనుకున్నాక నిప్పుడు నుట్రా తను నా పక్కన నడిచిందను వైజాగ్ కవాత్లో. అందుకని నా తను చూసి అనిపించింది. మీరేం చేస్తారంటే మీరు యాక్టివ్గా ఇప్పుడు ఎవరైనా వస్తారంటే ఇవి ఒక 5 మంది 10 మంది నేమ్స్ ఇవ్వండి నాకు. పర్లేదు ఒక 5-10 మంది నేమ్స్ ఇవ్వండి. ఇచ్చి మీరు ఏదైనా చేస్తారంటే మీరు నాకు అట్లా చేద్దాం, ఇప్పుడు చేద్దాం, చేస్తామన్నాడు. ఇప్పుడు చేద్దాం. ఈ అమ్మాయి గురించి ఇంకోటి కూడా అన్నాయి. ఆ రోజు మీరు ఫస్ట్ టైం ట్వీట్ చేసినప్పుడు తను యాక్చువల్గా షీ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ ఏలూరు టు హైదరాబాద్ టు మీట్ యూ. అన్నయ్యకి ఈరోజు నేను ఎలా అయినా సరే నా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి అమ్మాయి వచ్చేసింది. అదే ఇవన్నీ నాకు తెలియడానికే నాకు ఇప్పుడు టైం పడుద్ది. అంటే మనందరం కలిసి పనిచేయాలి. నేను కూడా ఇప్పుడు మనకి నేను చిన్నప్పుడు మొగల్తూరు ఒకేసారి వచ్చాను, ఒకసారి 2 సార్లు వచ్చాను గుర్తురావట్లేదు. ఒకసారి అయితే వచ్చాను కానీ రెండోసారి గుర్తురావట్లేదు. కానీ నర్సపూర్లు తప్పాను, మా నాన్న వదిలేస్తే బస్ స్టాండ్లో తప్పాను. నేను మా నాన్న ఎత్తుకుంటూ తిరిగాను. మా నాన్న ఎక్కడ సార్ ఎవరు నన్ను చిన్న బిస్కెట్ ఇచ్చి అప్పచిలా ఉంటుంది అలాంటిది ఇచ్చి కూర్చోబెట్టాను. నాకు అంటే నేను ఏమవుతున్నాడు ఇట్లాగా మనందరం ఒకళ్ళొకళ్ళు కనెక్ట్ అవ్వడం టైం పడదు. సో నేను మనసు ఉంది నాకు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సి అంటే నాకు అందరినీ కలవడానికి ఉంటుంది. నేను ఆ సమయం కోసం వెయిట్ చేస్తాను. అందుకే మీరు కొంచెం నా మీద దయ ఉంచి సహనం పెట్టండి. ఈ రోజు అందరూ ఏదైనా యూత్ మీరు ఎంతమంది నాకు చెప్పండి. ఇప్పుడు నేను మళ్ళీ కలిసి మీరు ఎవరి మీద ఏలూరు నుంచి వచ్చారా? యూత్ కూడా ఏదైనా ఇప్పుడు మాట్లాడుతుంటే అనేప్పుడు ఏదైనా స్పీచ్ ఇస్తున్నా ఏమిస్తున్నా కూడా వాళ్ళు జై హింద్ అని ముగిస్తున్నారు. అది ఓన్లీ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. జై హింద్ అనే దాన్ని పేట్రియాటిజంని సీరియస్గా మా అందరిలో ఇన్కార్పొరేట్ చేశారు. ఇంకా 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 సార్, ఇది యాక్చువల్గా బయట ఒక జన సైనికుడు మీకు ఇమ్మని నా ద్వారా పంపించాడు అని ఆయన మిమ్మల్ని కలవలేకపోతున్నాడంట. ఏవో ప్రాబ్లమ్స్ రాశారంట. సో అవి మీకు మాత్రం కంపల్సరీ మీకు టైం ఉన్నప్పుడు చదవమని నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను వస్తున్నాను.